మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ఏ కూరగాయ పట్టుకుని ఇదెంతా అని అడిగితే అధికారులు వ్యాపారుల నుంచి దిమ్మతిరిగే సమాధానం ఎదురవుతోంది. టమోటా మూత మోగుతోంది. దేశవ్యాప్తంగా పలుచోట్ల కిలో టమోటా ధర 80కి చేరగా హైదరాబాద్ లో మాత్రం వీటి ధర సెంచరీకి తగ్గనంటోంది. సీజన్ లో టమోటా సామాన్యులకు దూరం అవుతోంది. ఏ కూర వండినా టమోటా వేసుకునే ప్రజలు ఇప్పుడు ఎర్రటి టమోటాల ధర వెక్కిరిస్తుండటంతో ఉసురుమంటున్నారు. ఉల్లిగడ్డలు పప్పుల ధరలు పెరిగినా అంతగా ఇబ్బంది పడని ప్రజలు ఒక్కసారిగా టమోటా రేటు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఉల్లి లేకున్నా పప్పు లేకున్నా వంటలు వండుకునే ప్రజలు టమోటా లేకుంటే తినలేని పరిస్థితి. మొన్నటి వరకు మార్కెట్లో కిలోన్నర 20కు వచ్చిన టమోటా ఇప్పుడు 100 పలుకుతోంది. దిగుబడి భారీగా తగ్గడమే ధరలు పెరగడానికి కారణంగా వ్యాపారులు చెప్తున్నారు. మొన్నటి వరకు మండే ఎండలు టమోటా పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ తర్వాత వర్షాలు పంట దిగుబడి మరింత తగ్గించేశాయి. ఇక దళారుల దోపిడీకి అంతే లేదు. పండించిన రైతులకు గిట్టుబాటు కావడం లేదు కానీ వినియోగదారులకు మాత్రం మోత మోగుతోంది. రైతు బజార్లలో కొన్ని కూరగాయల ధర బోర్డుల్లో ఒక ధర వాస్తవంగా అమ్మేది మరో ధరగా ఉంటోంది. దీంతో వినియోగదారులకు భారం తప్పడం లేదు. అక్కడ ఇక్కడ లేదు, కోటి జనాభా ఉన్న హైదరాబాద్ లో అయితే వెజిటబుల్స్ షార్టేజ్ తో రేట్లు రాకెట్లా పై పైకి దూసుకుపోతున్నాయి. ప్రధాన మార్కెట్ అయిన బోయిన్పల్లిలోనూ కూరగాయల ధరలు అధికంగానే ఉన్నాయి. ఆఖరికి వారాంతపు సంతల్లోనూ అదేసింది. దీంతో కిలో కూరగాయలు కొందామని మార్కెట్కు వచ్చిన ప్రజలు అరకిలోతోనే సరిపెట్టుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కూరగాయల ధరలు ఎన్నడూ లేని విధంగా మండిపోతున్నాయి. టమాటా ఒంటింటికి ఎప్పుడో టాటా చెప్పేసింది, కేజీ 100 రూపాయలు చేరింది. మరోవైపు పచ్చిమిర్చి ధరల గాటు నశాలనేకి తాకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సెంచరీ వైపు పచ్చిమిర్చి ధరలు పై పైకి ఎగబాక్తుండడంతో ఏం కొనాలి ఏం తినాలంటూ సామాన్య జనం లబోదిపోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ దొండకాయలకు గిట్టుబాటు ధర లేదంటూ రైతులు రోడ్డుపైన పోసి ఆందోళన చేస్తుంటే హైదరాబాద్ మార్కెట్లో దొండకాయ కేజీ 20 రూపాయలు పలుకుతుందంటే దళారీ వ్యవస్థ ఏ విధంగా రాజ్యమెలుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఉన్న రైతు బజార్లు అలాగే ఇతర మార్కెట్లో కూరగాయల రేట్లు మొత్తం ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నడూ లేనంత రేట్లు పైపైకి ఎగబాక్తుండటం జనాలు మొత్తం లబోదిపోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మామూలుగా ఎండాకాలంలో కూరగాయల ధరలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇప్పుడు వర్షాకాలంలో రేట్లు ఎన్నడూ లేని విధంగా ఉండడంతో ఏం కొనాలి ఏం తినాలంటూ సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడిన చాలా మంది జనాలు ఉన్నారు, ఎట్లా ఉన్నాయి రేట్లు మాత్రం మండిపోతున్నాయి. టమాటా పైసలు డబ్బులు పెట్టి తీసుకున్నాము, టమాటా లేదు మార్కెట్లో. ఏ కూరగాయలైనా అదే పరిస్థితి ఉంది. ఎలా అని అన్ని 80కి పైనే అంటున్నారు. రేట్లు ఒకటేస్తున్నారు చాటు, మరి ఆ చాటు ప్రకారం అమ్మడం లేరు వీళ్ళు కూడా. దొండకాయ రూపాయలు మార్కెట్లో పేపర్లు వేస్తున్నారు, ఇక్కడ చూస్తే 20 రూపాయలు అంటున్నారు. నిమ్మకాయలేమో బస్తా 50 రూపాయలు ఇక్కడ చూస్తే 14 అంటున్నారు. ఈ రకం కొనేటైతే మన సామాన్య మానవుడు కొనే పరిస్థితి ఏమీ లేదు. పచ్చిరకాయలు 80 రూపాయలు, టమాటా 90 రూపాయలు, అయినా మార్కెట్ సరికి మంచి లేవు. 5000 జీతం, 100 రూపాయల కిలో టమాటా ఎట్లా తీసుకుంటాం? అన్ని 80 ఉన్నాయి. ఎలా బతుకుతాం? పిల్లల్ని ఎక్కడ చదువుకుంటాం? ఆడ ఎట్లా ఈ కూరగాయలు ఎట్లా పెట్టుకుంటాం? ఇంత పిరువ ఎప్పుడన్నా ఉన్నాయి? ఎట్లా 20 రూపాయలు పావు పచ్చడికాయలు? ఏం తింటాం పచ్చడికాయ? టమాటా లేదు, ఏం వేసుకుని కూరగా మంచుకుంటే పిల్లలు ఏం కూరచ్చి? బెండకాయగా వంకాయలు వస్తున్నాయి, అంద కాయలు వస్తున్నాయి, అంత ఏమి కోసలు? ఇప్పుడు ఎట్లా తింటాం? ఎట్లా చేస్తారు గరీబ్ వాళ్ళు? మామూలుగా టమాటాలు ఏంది, ఏ కూర కూడా రుచి ఉండదని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టమాటాలు కొందామంటే మార్కెట్ లో సెంచరీ వైపు పరుగులు పెడతా ఉంది. మరోవైపు డబ్బులు పెట్టి కొందామంటే కూడా టమాటాలు దొరకట్లేదని కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆకాశానికి అందుకుంటే సాలిస్ మాకు పెంచుతానన్నా బాగుంటుంది సార్. గరీబ్ లోకం, గరీబ్ లో మాకు సాలిస్ పెరగదు, కానీ ప్రతి రేట్లు పెరిగిపోతున్నాయి. మేము బతికేది ఎట్లా సార్? ఎక్కువనే ఉన్నాయి సార్. ప్రతిదీ ఏదైనా కొనాలన్నా భయం వేసింది మాకు. పచ్చిమిరపకాయలు టమాటాలు ప్రతిదీ రేట్లు ఉన్నాయి. ఏం కొనాలే సార్? కొని కూడా వేస్ట్ ఉన్నాయి మన కూరగాయలకు. మన రౌతు సారికి పెట్టినా ఇది 82 రూపాయలు అంటే ఏం చేసి మొత్తం మనము ఏం చేసుకుని తింటాము? వచ్చినప్పుడు అంటే అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఇక్కడ వచ్చి ఈ బాధ వచ్చింది. ఏం చేసి బతుకుతారు ఇప్పుడు రౌతులు? 82 రూపాయలు కిలో టమాటా అంటే ఏడుచని సంపాదన మేము చేస్తాం మనము ఏం తింటాం ఏం తింటారు? అందరికి చంపుకొని తినాలి ఇప్పుడు, లేక మంది చంపేసాడు పబ్లిక్ అందరు నిమ్మలైపోతా సార్. అప్పుడు మంచిగా ఉండదు. మొత్తం మీద ఏ కూరగాయ ధర చూసినా 50 రూపాయలు పైమాటే ఉంది. పచ్చిమిర్చి అలాగే టమాటా మొత్తం కేజీ 100 రూపాయలకు చేరడంతో జనాలు మొత్తం లబోదిపోమంటున్నారు. ఇక ఆకుకూరలైనా కొందామంటే అవి కూడా కొనలేని పరిస్థితి. మొన్నటి వరకు 10 రూపాయలకు 10 కట్టలు వచ్చిన ఆకుకూరలు ఇప్పుడు 10 రూపాయలకు 1-2 కట్టలు వస్తుండడంతో ఏం కొనాలి ఏం తినాలంటూ సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెలుకొని కూరగాయల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమోసం చైతన్యతో సత్యనారాయణ, టీవీ 5 హైదరాబాద్. దిగుబడి తగ్గడమే టమోటా ధరలు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ప్రకృతి సహకరించకపోవడంతో ఉత్పత్తి తగ్గింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల భారం పడుతోంది. ఇంతకీ పరిష్కారం ఏంటి? ఇంకెంతకాలం ఈ సమస్య ఉంటుంది? ఈ అంశాలపై మరిన్ని వివరాలను కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు.
వింత పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు రోజు రోజుకి రెట్టింపు అవుతున్నాయి. ప్రధానంగా టమోటా రైతు బయర్లో 76-80 రూపాయలు ధర పలుకుతుంటే బహిరంగ మార్కెట్ లో 90 నుంచి 100 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా 80-90 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. పబ్లిక్ ని దోచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇదంతా కూడా జిల్లాలో వర్షాలు లేక దిగుమతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు పెరిగాయంటారు. ఎట్లుంది సార్ కూరగాయల ధరలు ఏమనిపిస్తుంది? రైతే కొనుగోలు ఇక్కడ వచ్చి రైతు బజార్లో కొనుగోలు చేస్తున్నారు కాబట్టి బయట నుంచి వచ్చే దానిలకు ఎప్పటికైనా రేట్లు ఎక్కువనే ఉంటుంది. టమోటో పచ్చిమిర్చి అసలు ఇక్కడ పండించేదానికి లేదు. బయట నుంచి వచ్చేవే కొంచెం ధరలు ఎక్కువ ఉండవి. మంచి సీజన్ ఖరీఫ్లోనే వర్షాలు సరిగా మోసం చేస్తున్నాయి. దాని గురించి ఇక్కడ వేసిన మొలకలు కూడా మొలక శాతం కూడా రావడం లేదు సరిగా. ఏ రైతు కానీ సార్, పత్తి కానీ సరే, కూరగాయలు కానీ సరే, అన్ని భూములనే పోతున్నాయి సార్. ఎందుకు చెప్పాలి, మండిపోతున్నాయి, చూస్తూనే ఉన్నారు కదా. ఏం మాత్రం టమాటాలు పచ్చిమిరపకాయలు కొన్ని తగ్గినాయిలే, అన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పకూడదు. అన్ని కానీ తగ్గాలి. మామూలు అయితే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి కదా, 500 నోట్లు తీసుకొస్తే కూడా ఫ్యామిలీకే సరిపోతుంది. రైతుల పరిస్థితి పండి సరిగా రేటు తక్కువ అవుతుంది సార్. బొత్తిగా ఇప్పుడు మిరపకాయలు వాళ్ళ 80 అయినా బాగుంటారు, మాకాడ తక్కువ అయితే కూడా రాకుండా సార్ అంతే ఉండేది. టమాటాలు 70 రూపాయలు అయినాయి సార్, 70-60-30 అయినా ఇప్పుడు ఎలా తగ్గింది సార్? అంతే, మన సరుకు లేదు కదా, మన సరుకు లేదు, బేడి సరుకు అంత, లోకల్ ఏమేం లేదు, లోకల్ పండడం లేదు సార్, కట్టుండ చూడడం అన్ని. వానలు లేవు సార్, బొత్తిగా వానలు లేవు. ఒకళ్ళు వాన కుడిస్తే ఒకళ్ళు వాన లేవు బొత్తిగా. మేము కూడా కొనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక రకాల నీళ్ళు ఉంటే 200 రూపాయలు పెట్టి నీళ్ళు కొంటున్నాం గంటకి. కొద్దిగా ఆ పరిస్థితి వచ్చింది సార్ మనవాడక. ఇది మొత్తం మీద కూడా మనం చూస్తున్నాము, రైతు బయర్లలో ఒక రేటు ఉంది, బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది, కూరగాయలు మొత్తం మీద కూడా వంటిట్లో ఉడకడం లేదని చెప్పేసి సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టమోటా పచ్చిమిర్చి దాదాపు టమోటా 100 వరకు 90 నుంచి 100 వరకు అమ్మకాలు సాగుతుంటే, మరోపక్క చిక్కుడుగా 45-50 వరకు ధరలు పలుకుతున్నాయి. దీంతో పచ్చిమిర్చి 80-90 రూపాయల వరకు అమ్మకాలు సాగుతున్నాయి. అయితే కర్నూలు జిల్లాలో పూర్తి స్థాయిలో వర్షాలు లేనందున పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటే ఈ ధరలు ఉన్నాయి. మరో ఇప్పుడు ఇప్పుడే వర్షాలు కురిసినా కనుక ఈ ప్రభావం ఇంకా ఒక నెల వరకు ఈ ధరల ప్రభావం ఉంటుందని చెప్పేసి పబ్లిక్ తెలుపుతున్నారు. వ్యాపారులు కూడా అదే చెప్తున్నారు. రైతులు కూడా తాము పంటను పండించే మేము కూడా ధరలు వెచ్చించి కూరగాయలను కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మోహన్తో సురేష్ బాబు, టీవీ 5 కర్నూలు. ధర పుట్టిస్తున్న టమాటా ధరలు ఎప్పుడు దిగొస్తాయి? సామాన్యులకు ధరాఘాతం తగ్గేదెనడు? ఇదే అంశంపై తిరుపతి నుంచి ప్రత్యేక చర్చను మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. ఈ రోజు టమాటా ధర వినియోగదారుడు కొనే పరిస్థితి లేదు, అదేవిధంగా రైతు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రధానంగా మనం చూసినట్టయితే ఎవరైతే ఉన్నారో మధ్యలో దళారులు పంట పండుతుంది అని చెప్పొచ్చు, రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యం తెలుస్తుంది. ఈ రోజు మార్కెట్ లో 40 రూపాయలు ఉంటే అదే విధమైన హోల్సేల్ ధర 40 రూపాయలు ఉంటే మార్కెట్ లో 80 రూపాయలు పలుకుతుంది. ఈ టమాటో ధరపై చర్చించడానికి మన ముందు రాష్ట్ర రైతు సంఘ నాయకుడు గోపాల్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాస రెడ్డి, ప్రహ్లాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే టమాటో ఏదైతే టమాటో ధర చూసినట్టయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీనికి కారణం, ప్రధాన కారణం ఏముంటుంది అనే విషయంపై మనం విశ్లేషించుకోవచ్చు. మనం చూసినట్టయితే ఈ టమాటో ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లి కలికిరి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పండుతుంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కూడా ఇక్కడి నుంచే కూడా ఎగుమతి అవుతుంది. అదేవిధంగా దుబాయ్, అదేవిధంగా కేరళ తదితర ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అక్కడ నెలకొన్న నేపథ్యం. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ టమాటో ధరలు హెచ్చు తగ్గులపై మాట్లాడడానికి శ్రీనివాస రెడ్డి మన ముందున్నారు. చెప్పండి సార్, ప్రధానంగా చెప్పండి, ఈ టమాటో ధర ఒకప్పుడు పావులా టమాటా ధర కూడా పలికిన విధం ఈ రోజు 80 రూపాయలు పలుకుతుంది, దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రధానంగా చూసినట్టయితే దళారులు ఏ విధంగా ఉంది, దళారులు రాజ్యం అక్కడ? సార్, ఇప్పుడు పరిస్థితి ఏమంటే మనకు టమాటో ఫస్ట్ మనకు టమాటో రేటు వేయడానికి మార్చి ఏప్రిల్ నుంచి వాతావరణం అనుకూలించి చిత్తూరు జిల్లా పర్వట మండలాల నుంచి మనకు ప్రొడక్షన్ వస్తుంది. దానివల్ల కొంచెం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాతావరణం తిట్టు ప్రొడక్షన్ ఎక్కడ దానివల్ల కొంచెం రేట్లు ఉంటాయి. రెండోది ఏమంటే ఇప్పుడు మార్కెట్లో కూడా ఈ దళారులు 10% కమిషన్లు, తర్వాత ఇంకో వేరే రకంగా ఇంకో 5-10% తీసుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే కేజీ మాకు ఇప్పుడు రైతులకు మార్కెట్లో 40 రూపాయలు కేజీతో మేము అమ్ముతున్నాం. ఈరోజు మార్కెట్లు వినియోగదారు దగ్గర పెట్టినప్పుడు 70-80 రూపాయలు 100 రూపాయలు దాకా కూడా ఈ మధ్యలో 100 రూపాయలు కూడా పెరిగింది. దీనికి కారణం ఏమంటే మనకు ఈ రైతుకు అవేర్నెస్
తక్కువ ఉందండి. రెండోది ఏమంటే మనకి ఈ మార్చి జూన్ నుంచి వర్షాలు పడుతాయి బాగా, దేశం విస్తారంగా వర్షాలు పడినప్పుడు పంటలు కూడా విపరీతంగా అన్ని చోట్ల ప్రొడక్షన్ వస్తుంది, దానివల్ల రేట్లు తగ్గుతాయి. అంటే కూలీ కూడా రాకపోవడం గతంలో మనం చూస్తుంటాం, పారబోసే పరిస్థితి కూడా నెలకొంది, రైతు కంటతడి పెట్టే పరిస్థితి. ఈ రోజు పరిస్థితి రైతు హ్యాపీగా ఉన్నదా? ఈరోజు కేజీ 40 రూపాయలు అంటే కొంతవరకు రైతు హ్యాపీగా ఉన్నారు సార్. కానీ ఒక ఎకరాలో రైతు ఈరోజు టమాటో సాగు చేయాలంటే మినిమం 1.5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది, 1.5 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అదే పావల అద్దరూపాయ పడినప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక్కొక్క రైతుకు 50,000 నుంచి 60-70,000 రూపాయలు వరకు నష్టం వస్తుంది. దీనికి కారణం ఏమిటి, రైతుకు అవగాహన కల్పించే ఇది ఇక్కడ పరిస్థితి లేదు. విత్తనాలు కానీ విత్తనాల దగ్గర నుంచి ఎక్కడ కూడా రైతుకు ఒక అవేర్నెస్, ఇంత ఎక్స్టెండ్ పలాలు ఏరియాలు ఇంత ఎక్స్టెండ్ అంటే మీరు చెప్పారు ఇందాక దళారుల రాజ్యాన్ని ఏదైనా అడ్డుకునే విధంగా ప్రభుత్వం ఏమైనా చేయలేదు సార్. ఇంతకుముందు 2015లో అప్పటి వ్యవసాయ మంత్రి గారు మత్తిపాటి పుల్లారావు గారు కూడా చిత్తూరు జిల్లాలో విస్తారంగా అన్ని మార్కెట్లు తిరిగారండి. తిరిగిన తర్వాత అప్పుడు మేము రైతు సంఘాల తరఫున మేము ఆయన రిక్వెస్ట్ చేసుకుని అడిగినప్పుడు ఆయన చాలా స్ట్రిక్ట్ గా మార్కెట్ అధికారులకు అందరికి కూడా 4% కమిషన్ యాజ్ పర్ జియో 4% కమిషన్ తీసుకొని జాక్పాట్ అంటే 10 కేజీలకు 1 కేజీ జాక్పాట్ చేయాలి, అదంతా ఏమి లేకుండా 4% స్ట్రిక్ట్ గా అమలు చేయాలని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. కానీ కొంతకాలం జరిగింది. ఈ రోజు ఏమంటే కొన్ని జిల్లాలో మేజర్ గా 4 మార్కెట్లున్నాయి, 4-5 మార్కెట్లున్నాయండి. ఒకటి మదనపల్లి, పదమనేరు, వికోట, కలికిరి, గురంకొండ. సో ఇప్పుడు కూడా కొన్ని మార్కెట్లలో జాక్పాట్ అంటే 10 కేజీలకు 1 కేజీ ఇవ్వడము, 10% కమిషన్ తీసుకోవడం చేస్తున్నారండి. ఈ రైతులకు ఈ 10% కమిషన్ లేకుండా, ఆ జాక్పాట్ అనేది లేకుండా 4% కమిషన్ తీసుకుంటే రైతులకు చాలా సౌకర్యంగా ఉంటుంది, కొంచెం లాభదాయకంగా కూడా ఉంటుంది. చెప్పండి, మీరు ప్రధానంగా దిగుబడి తగ్గడంతో కూడా రేట్లు పెరిగాయి అని ఆయన, అదేవిధంగా దళారులు రాజ్యం వెళ్తున్నారు, ఈ 10% కమిషన్. చట్టం 4% తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తే వీళ్ళు 10% తీసుకుంటున్నారు. ఇక్కడేమో రైతుల దగ్గర 40 రూపాయలు కొట్టుంటారు. అంటే ఈ రోజు మార్కెట్ నిన్న మొన్న 50 రూపాయలు కొన్నారు. ఇక మార్కెట్ కు వచ్చేటప్పటికి దానిపైన సెస్ అని, కమిషన్ అని, ఒక 10 గ్రేడ్లకి 1 గ్రేడ్ అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 1 కేజీకి 1 కేజీ తీసుకోవటం అని, ఇవన్నీ టెన్స్ మూమెంట్ అయిపోయి ఇటు పండించే రైతు నష్టపోతున్నాడు, అటు వినియోగదారు నష్టపోతున్నారు, మధ్యలో కేవలం దళారులే బాగుపడుతున్నారు. అయితే ఈ యొక్క రైతులు అవగాహన లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. రైతుల అవగాహన వస్తే ఎక్కడైతే ఈ ధర ఎక్కువ ఉంటుందో ఆ రోజు అందరూ ఆ పంటే పండిస్తారు. ఆ పంట పండించే దానివల్ల 50 రూపాయలు ఉన్నటువంటి టమాటో 10 రూపాయలకి 5 రూపాయలకి రావటం జరుగుతుంది, అక్కడ రైతు నష్టపోతారు. దాంతో ఈ యొక్క టమాటాకి సంబంధించి చిత్తూరు జిల్లాలో అనేక ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించి సిడి ఫుడ్స్ అనేసి ఒక జ్యూస్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అక్కడ రైతులకు సంబంధించి ఈ యొక్క ఫ్రెషబుల్ పాడైపోయేటటువంటి పళ్ళు కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ జ్యూస్ చేసుకునేదానికి ఎప్పుడైతే ధర వస్తుందో అప్పుడు దాన్ని అమ్ముకునే ఫెసిలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ విషయం రైతులందరికీ కూడా పూర్తిగా తెలియదు. పైగా దీనికి సంబంధించినటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంతంత మాత్రమే ఉంది, వాళ్ళు కూడా రైతులు అవగాహన కల్పించకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో జీతాలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క అధికారులు రైతుల దగ్గరికి వచ్చి మీరు ఇప్పుడు ఈ పంట పండించద్దండి, మళ్ళా కూడా పండించండి, మీకు ఆదాయం ఉంటుంది అనేది కంట్రోల్ చేయగలిగితే ఇవ్వరు. రైతులంతా కూడా ఒకే పంట పండించే విధానం పోయేసి మితంగా పండించి ధర బాగా వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అట్లా కాకుండా ఈ రోజు ఏదో 50 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు పలికింది, 80 రూపాయలు పలికింది, అందరూ టమాటో నాటుతారు. అవి రేపు పంటకు వచ్చేటప్పటికి అంతా టమాటో 1-1.5 రూపాయలు ఉంటారు, రోడ్ల పాలు పోస్తారు. ఇక్కడ రైతులంతా కూడా నష్టపోయే పరిస్థితులు. దాన్ని ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రైతులను కంట్రోల్ చేయగలిగితే అటు ధరలో స్థిరీకరణ ఉంటుంది, ఇక్కడ రైతు కూడా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనేసి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే గతంలో ఈ యొక్క ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి అనే దాన్ని ఒకటి పెట్టడం, మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అయితే ఇంతవరకు పెట్టలేదు అది. అయితే ఈ చిత్తూరు జిల్లాలో ఇప్పుడు 80 రూపాయలు అమ్మిన దాని వల్ల
ఆ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలా అనని ఒక రెండు మూడు రోజుల నుంచి ప్రతిపాదన చేస్తున్నది. అది చేస్తే అటు రైతులు బాగుపడతారు, ఇక వినియోగదారులు కూడా బాగుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ధరల స్థిరీకరణ అనే దాన్ని అన్ని పంటలు కూడా వర్తింపజేస్తే అటు వినియోగదారులు నష్టపోరు, ఇట్లా రైతులు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి దీన్ని అమలుపరచాలని చెప్పేసి నేను ఒక రైతు నాయకుడికి డిమాండ్ చేస్తున్నాను. ప్రధానమంత్రి గారు చెప్పండి, ఈరోజు మనం చూసినట్లయితే ఈ టమాటో ధరలపైన అంటే ఈ స్థిరీకరణ కూడా కావాలని చెప్తున్నారు, ప్రభుత్వం త్వరలో అమలుపరిచే పరిస్థితి ఉందని కూడా గోపాల్ రెడ్డి గారు అంటారు. మీరే స్థిరీకరణ అనేది అవసరం. ఇప్పుడు రెండవ పరిస్థితుల్లో ఒక నియంత్రణ మన ఒక ధరలు నియంత్రించకపోతే అక్కడ వినియోగదారుడికి ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడ రైతుకి ఇబ్బందిగా ఉంటుంది. మన అవకాశాన్ని బట్టి ఇప్పుడు ధరలు పెరిగినాయనేసి ఈరోజు రైతులు నిజంగానే ఎక్కువ మోతాదులో నాటడం జరుగుతుంది. అటువంటిప్పుడు అదేం చేస్తున్నారంటే మళ్ళా ఎక్కువ నాటేకుంది, మళ్ళీ ధరలు పడిపోతాయి, ధరలు పడినప్పుడు రైతులు నష్టపోతారు. అటువంటిది కాకుండా ఈ ధరల్ని నియంత్రణిస్తే బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. తర్వాత ధరలు కూడా నాటక ముందే ఒక ఫిక్స్డ్ ధర అనేది నిర్ణయిస్తే ప్రభుత్వం కూడా రైతు నాటేటప్పుడు దాని ధరలు కూడా ఒక చూసుకుని నాటుకుంటాడు. ఆ నాటుకునే దాని దానివల్ల సమతూలంగా ధరలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడే నాటి నష్టపోకుండా రైతు చేస్తాడు. ఈ విధంగా అండి మనం చూసినట్టయితే టమాటో ధర స్థిరీకరణ కోసం కూడా ప్రభుత్వం పాటుపడాలని అంటున్నారు. ఇక ఒక పక్క దళారులు దోచుకునే పరిస్థితి ఉంది, దళారులు కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఇక్కడ ఎంతైనా ఉందని కూడా శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు. ఇక మనం చూసినట్టయితే ఈ టమాటా స్థిరీకరణ ధరల స్థిరీకరణ కోసం కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. వెంటనే గతంలో ఉన్న ఏదైతే 4% కమిషన్తో ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 10% కమిషన్ తీసుకున్నందువల్ల రైతు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది అంటున్నారు. రైతుకు ఏమో దక్కేది 40 రూపాయలు, మార్కెట్లో ఏమో 80 రూపాయలు కలుగుతుంది. ఇది ధరల స్థిరీకరణ వల్ల కూడా కొంతవరకు రైతు బాగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఓటు స్టూడియో రైట్ ప్రకాష్, థ్యాంక్ యూ.